హే ఎవ్రీవన్ పిజ హియర్ ఆన్ పాకెటెక్ ఐ ఐఎమ్ ప్యాక్ అగైన్ విత్ అనదర్ ఎ డే ఇన్ మై లైఫ్ వీడియో మీరు కనుక పాకెటెక్ ఫాలోవర్ అయితే మీకు ఆల్రెడీ ఏ డే ఇన్ మై లైఫ్ అంటే ఏంటో అర్థమైపోయి ఉంటుంది లేదు ఫర్ ద ఫస్ట్ టైం పాకెటెక్ ఛానల్ చూస్తుంటే ఏ డే ఇన్ మై లైఫ్ అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్స్ని చూస్ చేసుకొని వన్ డేలో ఆ ఫోన్ ఎలా యూజ్ చేస్తాను మనకి బ్యాటరీ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది మనకి ఫుల్ బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అనేది వీడియోలో మెన్షన్ చేస్తాను చేస్తానమాట ఇవాళ ఎక్స్పెరిమెంట్ కోసం ఐఎమ్ గోయింగ్ టు యూస్ పిక్సెల్ సిక్స్ సో మనకి తెలిసిందే పిక్సెల్ సిక్స్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఆఫ్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది దీంట్లో మనకి వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ లేదు ఓన్లీ నైన్టీ హెచ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది బ్యాటరీ సైజ్ చూసుకుంటే ఇట్ హాస్ ఎ హ్యూజ్ బ్యాటరీ విత్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ ఎంఏహెచ్ బ్యాటరీ సైజ్ అనమాట అసలు ఈ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ ఎంఏహెచ్ బ్యాటరీ నేను ఫుల్ బ్రైట్నెస్ ఫుల్ వాల్యూమ్ ఆన్ ఫైవ్ జీ యూజ్ చేస్తే సేపు వస్తుందో టెస్ట్ చేసి చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో చూడొచ్చు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఫోన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీలో ఉందన్నమాట నేనైతే ఫుల్ బ్రైట్నెస్ ఫుల్ వాల్యూమ్ పెట్టి యూజ్ చేస్తున్నాను వైఫై ఆఫ్ చేసేసాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఆన్ ఫైవ్ జీ సో ఫస్ట్ వన్ అవర్ నేను యూట్యూబ్ చూస్తున్నాను అనమాట నేనైతే మీకు ఇక్కడ ఒక బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు సో మీరు వీడియో క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఇది వచ్చేసి టెన్ ఐటీపీ ప్యానెల్ మాత్రమే టూకే డిస్ప్లే ఫోర్కే డిస్ప్లే అయితే కాదు సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు జస్ట్ టెన్ ఐటీపీ సో చూడొచ్చు టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది అంటే వన్ అవర్ నేను యూట్యూబ్ చూసాను సో కంప్లీట్ వన్ అవర్ యూట్యూబ్ చూసినందుకు ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి ఎయిటీ త్రీ పర్సెంట్ దగ్గర ఉంది నెక్స్ట్ వన్ అవర్ నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయబోతున్నాను నేనైతే పాకెటెక్ ఇన్స్టాగ్రామ్లో రోజు డిఫరెంట్ డిఫరెంట్ రీల్స్ని రిలీజ్ చేస్తున్నాను సో ఫాలో మీ ఆన్ పాకెట్ అండ్ జైతిపోవడా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఆఫ్టర్ టూ అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి సిక్స్టీ నైన్ పర్సెంట్ దగ్గర ఉంది నెక్స్ట్ ఈ థర్డ్ కంప్లీట్ అవర్ వచ్చేసి నేను కెమెరా యూస్ చేయబోతున్నాను అనమాట ఫోర్ కే ఎట్ థర్టీ ఎఫ్పిఎస్ వీడియో షూట్ చేస్తున్నాను వన్ అవర్ ఫుల్ లెంత్ వీడియో సో చూద్దాం బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో నాకు పిక్సెల్ సిక్స్ కెమెరాలో నచ్చిన ఫీచర్ వచ్చేసి లాంగ్ ఎక్స్పోజర్ అండ్ యాక్షన్ ప్యాన్ యాక్షన్ ప్యాన్ యూజ్ చేసి ఫోటో క్యాప్చర్ చేస్తే మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే ఫోకస్ చేస్తారో అదొక్కటే హైలైట్ అవుతుంది చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ అంతా మనకి అదొక మోషన్ బ్లర్ లాగా ఉంటాయి అనమాట సో మూవ్ అవుతాయి బట్ బ్లర్రీగా ఉంటాయి సో నాకు ఈ ఫీచర్ బాగా నచ్చింది సో నేనైతే ఫోన్ ని త్రీ అవర్స్ నుంచి కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నాను అండ్ మీ టైం చూడొచ్చు లెవెన్ ఫిఫ్టీ అవుతుంది అండ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఉంది నెక్స్ట్ వన్ అవర్ నేను ఫేస్బుక్ చూడబోతున్నాను అనమాట ఫేస్బుక్ స్క్రోలింగ్ తప్ప ఏముండదు సో మీకు అది చూస్తే బోర్ కొడుతుంది కాబట్టి సో నేను ఏం చేయబోతున్నాను అంటే పిక్సెల్ యూస్ చేసి షూట్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ డిస్ప్లే చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూడొచ్చు సో మీరు ఇక్కడ చూడొచ్చు పిక్సెల్ సిక్స్ వర్సెస్ ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ నైట్ మోడ్ ఫోటోగ్రఫీ మీకు రెండు డివైజెస్లో ఏ డివైస్లో నైట్ మోడ్ ఫోటోగ్రఫీ బాగా నచ్చిందో లెట్ మీ నో ద కామెంట్ సెక్షన్ బిలో ఆఫ్టర్ ఫోర్ అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి ట్వంటీ వన్ పర్సెంట్ దగ్గర ఉంది సో నెక్స్ట్ ఈ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ బ్యాటరీ యూజ్ చేసుకొని నేను కొంచెం సేపు యూట్యూబ్ చూడబోతున్నాను అండ్ అలానే కొన్ని ఫోన్ కాల్స్ చేయాలన్నమాట సో ఆ ఫోన్ కాల్స్ కూడా మాట్లాడతాను చూద్దాం మనకి ఫోన్ జీరో పర్సెంటేజ్కి కి ఎప్పుడు వచ్చేస్తుందో సో నేను అలా ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ బయటకు వెళ్లాను మధ్యలోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట అరౌండ్ వన్ థర్టీకి ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఫోర్ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ వచ్చింది సో వాక్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో పాటుగా డ్రాప్ టెస్ట్ కూడా జరిగింది అసలు ఒకసారి ఫోన్ టర్న్ ఆన్ చేసి చూద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ లిటిల్ బ్యాటరీ ఐకాన్ చూపిస్తుంది అంటే ఫోన్ కంప్లీట్లీ డెడ్ అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒక పెద్ద క్రాక్ ఉంది ఆల్మోస్ట్ డయాగ్నల్ గా ఉంది అనమాట ఫోన్ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఫీట్ నుంచి కింద పడిపోయింది మేజర్ ఇంపాక్ట్ వచ్చేసి ఫోన్ కి టాప్ రైట్ సైడ్ మీద పడడం వల్ల మనకి గ్రాక్ వచ్చింది మీరు ఇక్కడ చూస్తే టాప్ రైట్ కార్నర్ లో ఒక చిన్న డెంట్ కూడా పడింది అనమాట ఫోన్ అయితే చాలా చాలా డెలికేట్ అనిపించింది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా సరే సిక్స్ ప్రో కానీ సిక్స్ కానీ యూస్ చేస్తుంటే ఫోన్ కి కేస్ వేసుకొని యూజ్ చేసుకోవడం బెటర్ సో టోటల్ గా నాకు పిక్సెల్ సిక్స్ అయితే ఫోర్ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ ఆఫ్ యూసేజ్ వచ్చింది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నేను ఏ ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేశాను అనేది నా హైయెస్ట్ యూజ్డ్ యాప్ వచ్చేసి యూట్యూబ్ ఫర్ వన్ అవర్ థర్టీ త్రీ మినిట్స్ సో ఒక మనకువాయితీ ఉంది కదండి బ్యాటరీ డ్రైన్ చేసినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్ కూడా చేస్తాము ఒకసారి ఇప్పుడు మనం పిక్సెల్ సిక్స్ కి బ్యాటరీ చార్జింగ్ టెస్ట్ చూద్దాం నేనైతే ట్వంటీ అనమాట సో లెట్స్ ప్లగ్ ఇన్ సో మనకి బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్ అయితే కొంచెం షాకింగ్ గా ఉన్నాయన్నమాట నేను థర్టీ మినిట్స్ ఛార్జ్ చేస్తే జస్ట్ థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఛార్జింగ్ మాత్రమే వచ్చింది యూజువల్గా ఇప్పుడు వస్తున్న డివైస్ అని మనం థర్టీ మినిట్స్ ఛార్జ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బ్యాటరీ వస్తుంది అని అంటారు బట్ పిక్సెల్ సిక్స్ మాత్రం థర్టీ మినిట్స్కి థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే వచ్చింది సో ఫైనల్లీ నాకు ఫుల్ ఛార్జ్ రావడానికి ఇట్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఎస్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఆ ఫోన్ అలాగే చూస్తా కూర్చున్నాను అనమాట ఎప్పుడు వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ అని సో ఫైనలీ ఫైనలీ ఇట్ టుక్ లాంగ్ టైమ్ టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ లైఫ్ సో చూశారు కదా మనకి పిక్సెల్ సిక్స్ బ్యాటరీ డ్రెయిన్ టెస్ట్ అండ్ ఛార్జింగ్ టెస్ట్ మనకి ఫర్ ద ఫస్ట్ టైం గూగుల్ ఓన్ షిప్తో వచ్చినప్పటికీ షిప్ వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని ఫీచర్స్ ఓకే ఓకేగా అనమాట ఓకే ఓకేగా ఉన్నా సరే కొన్ని ఫీచర్స్ చూసి ఖచ్చితంగా మనం పిక్సెల్ సిక్స్ పర్చేస్ చేసుకోవచ్చు దట్ ఈస్ వన్ ఆఫ్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ డివైస్ సో మాకు యూఎస్లో అయితే ఇది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ డాలర్స్ ఉందనమాట అస్సలు అంటే అస్సలు దొరకట్లేదు పిక్సెల్ సిక్స్ కానీ సిక్స్ ప్రో కానీ చాలా టైం పడుతుంది మనం డివైస్ అవైలబిలిటీ కోసం ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటి అంటే పిక్సెల్ సిక్స్ డివైసెస్ మనకి ఇండియాలో ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా లేవు సో చూశారు కదండీ ఇదైతే పిక్సెల్ సిక్స్ యొక్క బ్యాటరీ డ్రైన్ అండ్ ఛార్జింగ్ టెస్ట్ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో డిఫరెంట్ డివైసెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా